ఇంట్లో గుడ్డి వల్ల చిన్న గొడవైంది. జ్యోతి పేరు చెప్పిన ప్రతిసారి బావగారిలో కదలిక రావడం నేను చూశాను. అలా కదిలి కదిలి ఆయన చివరికి కింద పడిపోయారు. సూర్య ఏమో డాక్టర్ గారిని పిలవమన్నాడు. బావగారు కోలుకున్నారంటే మనం చచ్చినట్టే. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇందు నువ్వే టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. అన్నయ్య, నువ్వు కోలుకుంటే నా పరిస్థితి ఏంటి? జడ్జితాత గారి పెదవులు చిన్నగా కదులుతున్నాయి. ఎందుకలా కదుపుతున్నాడు? జ్యోతి, జ్యోతి. అరే విశ్వ, అన్నకేమైంది? జ్యోతి, జ్యోతి అంటున్నారు. జ్యోతియా? హే, నువ్వేంటే జ్యోతి జ్యోతి అంటున్నావు? నేను కాదు, బావగారు. ఒకసారి చూడండి. జ్యోతి, జ్యోతి. జ్యోతి జడ్జితాత గారు అమ్మనే కలవరిస్తున్నారు. అమ్మ ఏ తప్పు చేయలేదని రుజువు చేయాలి. ఇప్పుడు విషయం చెప్తే అందరూ నన్ను కోప్పడతారేమో. జడ్జితాత గారు ఇలా కలవరించటం చూసి నాన్న అర్థం చేసుకుంటే అమ్మ ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది. శివయ్య, ఒక్క ఛాన్స్ ఇవ్వు. నాన్నలో మార్పు తీసుకొచ్చి అమ్మ నాన్ననే కలిపేస్తాను. మీరు త్వరగా కోలుకున్నారంటే అమ్మ నాన్న కలిసిపోయినట్టే. ఇదేంటిది మనసులో మాట్లాడేసుకుంటుంది? దీన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి. ఏవే కుట్టి, వెళ్ళిపోతా. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఇంట్లో వాళ్ళని గౌరవించలేని చోట వాళ్ళకి ఇంట్లో చోటు లేదని సూర్య బాబు అన్నాడు. గౌరవిస్తే చోటు ఉన్నట్టే కదా. సూర్య బాబు చెప్పినట్టు నేను అందరినీ గౌరవిస్తాను. దీని లాజిక్ గడిత గుడ్డులాగే ఉంది. పోతుంది అనుకుంటే ఒక్క మాటతో ఆగిపోయిందిగా. సూర్య గారు సార్, ఇప్పుడు మీ నాన్నగారికి ఉన్న హెల్త్ కండిషన్ ప్రకారం ఆయనకు మనం ఇస్తున్న మెడిసిన్స్కి బ్రెయిన్ యాక్టివ్ అవుతూ కదలికలు మొదలవుతాయి. వేళ్లు కదపడం, చేతులు కదపడం, పెదవులు కదుపుతూ ఎవరినో ఒకరిని పిలవడానికో మా